దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలి అంటూ సిపిఐ డిమాండ్ చేసింది. సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపుల పైరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పెరిగిన ధరలు అదుపులో పెట్టాలని, మంగళవారం విశాఖ జీవీఎంసీ ఏడవ వార్డుపల్లిలో మల్లాయపాలెం, అయోధ్యనగర్, కొత్తపాలెంలో సిపిఐ ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. కూరగాయలు, పప్పులు, బియ్యం, వంట నూనె, ఇంధన ధరలు తక్షణమే తగ్గించాల్సిన కనీస అవసరం ఉందని, అవసరమైన నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయంటూ పేర్కొన్నారు. మరి ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఈ ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయంటూ వాపోయారు. ప్రకటించింది చట్ట విరుద్ధమైన లేపు వల్ల 1000 మంది కుటుంబాలు వీధికి పడ్డాయి. గవర్నమెంట్ వెంటనే స్పందించి 1000 మంది కార్మిక కుటుంబాలకి న్యాయం చేయడం కోసం చర్యలు చేపట్టాలని, పరిశ్రమలన్నీ తెరిపించాలని సిఐటి ఈరోజు ఆందోళన చేపడుతూ ఉంది. ఇది మీరందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పరిశ్రమలు స్థాపిస్తాం, కొత్తగా పరిశ్రమలు వస్తాయని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. ఉన్న పరిశ్రమలే మూసివేస్తున్నారు. విద్యుత్ మారాలని మరోవైపు, మరోవైపు కార్మిక చట్టాల అమలు చేయడం లేదు, కార్మిక అక్రమణ అవడం లేదు, కార్మిక సంక్షేమ భద్రతని పూర్తిగా యాజమాన్యాలు గాలి వదిలేస్తూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి చర్యల్ని సిఐటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆపచర్య యాజమాన్యం చేస్తున్నటువంటి ఇల్లీగల్ లేఅప్ని వెంటనే ఎత్తివేయాలని సిఐటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రకమైనటువంటి ఇల్లీగల్ లేఅప్ని చేస్తే కార్మిక